దేవుని పరిశుద్ధ నామనకు స్తోత్రం కలిగిన గాక మరొక పునరుద్ధాన దినమందు ప్రభు మళ్ళందరినీ సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉంచి ఆయన సన్నిధిలో నిలబెట్టినందుకు రెండు చేతులెత్తి ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం అలలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలోంచి పేతురు రాసిన రెండవ పత్రిక దూసరా పత్రస్ చాప్టర్ నెంబర్ త్రీ పేతురాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము ఎనిమిది నుంచి మనం పన్నెండు చదువుకుందాం ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరంలో వలెను వెయ్యి సంవత్సరంలో ఒక దినము వలెనూ ఉన్నవి కొందరు ఆలస్యమని ఎంచుకొనిన్నట్లు ప్రభువు తన వాగ్దానం గూర్చి ఆలస్యం చేయువాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోవును భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును ఈ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు కొని లయమైపోవునట్యు పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు దానిని ఆశతో అపేక్షించచ్చు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ తండ్రి ఉదయకాలమే యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా నీ కృపాసింహాసం దగ్గరికి వస్తున్నాం మేమందరం కూడా నీ పరిశుద్ధ లేఖనాలు ధ్యానించడానికి సిద్ధపడుచుండగా తండ్రి మీ సన్నిధిని మాతో ఉంచండి మీరు మాతో మాట్లాడండి మాకు వినుబుద్ధిని దయచేయండి గ్రహించు హృదయాన్ని దయచేయండి గ్రహించిన ఉపదేశాన్ని మా జీవితంలో మేము అవలంబించి నిత్యరాజ్యానికి వారసుల ఐకరం అందరికి దయచేయమని ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆమె గత వారం మనం నేర్చుకున్న అంశాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తాం ఒక క్రైస్తవుడికి ఉండవలసిన అపేక్ష అనగా కోరికలు దేవుని బిడ్డకి ఉండాల్సినటువంటి కోరికలు నేను క్రైస్తవుడిని క్రీస్తు మార్గంలో నడుస్తున్నాను క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాను పరలోకం పోవాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఎలాంటి లక్షణాలు దేని మీద అపేక్ష ఉండాలి అనేదాన్ని గత వారం మనం ధ్యానం చేసినాం దేని మీద ఉండాలి మొట్టమొదటిది ఒకరికి బ్రతికున్నాను జీవమున్నది క్రీస్తులో ఉన్నారు అంటే వాళ్ళకి పాలను అపేక్షించే వారికి ఆ లక్షణం అనేది ఉండాలి ఆటోమేటిక్గా ఉంటుంది బతికిన వాడికి అని మనం నేర్చుకున్నాం అది ఎవరు చెప్పాల్సిన పుట్టిన ప్రతి బిడ్డ పాలను కోరుకున్నట్టుగా సరిగ్గా మారు మనసు పొంది సంఘంలో వారందరికీ కూడా వాక్యం అనేటువంటి పాలను అపేక్షించాలని అది లేకుండా వాళ్ళు జీవించలేరని గత వారం మనం నేర్చుకున్నాం బైబిల్లోంచి చదవని వాళ్ళందరూ కూడా చచ్చినట్లే ఎందుకని వాళ్ళకి ఆకలే లేదు కాబట్టి ఇందాక కీర్తనలో ఒక మాట చెప్పింది గుర్తుందా మృతులు అంటే వారు అనుకుంటారు కానీ ప్రభు దృష్టిలో చచ్చిన వాళ్ళు మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చి నువ్వు రొట్టెతోనే బతుకుతున్నావు అనుకుంటాం కానీ నీకు నీవు బతికినట్టు దేవుడి నోటి నుంచి వచ్చినటువంటి మాట వాక్యే దేవుడయిండను ఆ మాట మనకు లేకపోతే మనం ఆయన దృష్టిలో చచ్చినట్లు కనుక వాక్యాన్ని అపేక్ష కలిగి అంటే ఏంటి చెప్పితే చదివే వాళ్ళు వాళ్ళు కాదు నన్ను వెనకాల ఎవడన్నా షంటుతో నేను చదువుతావు నాకు రోజు పద అధ్యాయులు నాకు అసలా ఆశ లేదు జీవం మీద ఆశ లేనివాడు జబ్బు పడినోడికి బెడ్ మీద వాడు నాకు ఫలాన ఇంజక్షన్ పలానా సెలైన్ పెట్టని చెప్తాడు చెప్పడు కదా అలాగనే అపేక్ష లేని వారికి వారు బ్రతుకున్నట్లుగా దాని గురించి జీవం గురించి విలువ తెలిసిన వాడు చేస్తుంటారు ఇప్పుడు నేను చేసే పని అది మీ అంతట మీకు అపేక్ష వస్తే నా మాటతో మీకు పని లేదు మీరే మంచిగా చదువుకుంటారు నేను చూడాలనో చెయ్యాలనో అన్నది ముఖ్యం కాదు మన దేవుని మీద మనకి అపేక్ష ఉండాలని రెండవదిగా దేహమందున్నను దేహమును విడిచినను దేవునికిల ఉండాలని మిగుల అపేక్ష వీడి వీరికి వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఇష్టం ఉండాలి అన్న మాట ఉంటే ఉంచుకో కానీ నిన్ను వెదకి రక్షించి నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి మళ్ళా రానయున్న ఆ ప్రభువు కొరకు ఈ దేహమందు ఉన్నప్పుడు ఆయనకి ఇష్టంగా ఉండాలి అన్న ఆశ ఉండాలి ఆశ కలిగి ఉంటే ఏమన్నా ప్రయత్నం చేస్తాం కలెక్టర్ అవ్వాలని ఆశ ఉంటే కష్టపడతారు ఇంకేదో చేయాల ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జాబ్ కొట్టాలనుకుంటే ఆశ ఉంటే సరిపోదు దానికి సరిపడ్డ కష్టపడాల ప్రయత్నం చేయాలి అలాగనే దేవునికి ఇష్టంగా ఉండాలని ఆశ ఉంటే సరిపోలే ఆశకు తగ్గట్టుగా మన ప్రయత్నాల్లో మన బ్రతుకు అనేది ఉండాలి గత వారం నేర్చుకున్న ఈ వారం మరొక అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం ఇప్పుడు చదివిన లేఖన భాగములో ఆయన రాకడను మీరు అపేక్షించండి పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చనం చివరిలో ఉంటుంది కదా అది ఏమనుంది దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు దానిని ఆశతో అపేక్ష ఆశతో అపేక్షించాలి మీరైనా నేనైనా అసలు క్రీస్తును నమ్మింది ప్రభు రాకడలో ఎత్తబడి పరలోకంలో ఉండడానికి దాని కొరకు క్రైస్తవుడి యొక్క అపేక్ష అసలు ఆయన వచ్చిన రోజు నుంచి చెప్పిన సువార్త ప్రకటించినప్పుడు అందరు నన్ను చూడాలి ఎవరిని చూడద్దు ఒకవేళ చూస్తే వాళ్ళని తిట్టడానికో కొట్టడానికో చూడండి ఎందుకంటే అల్లరి చేస్తుంటారు నిద్రపోతున్నాను అంతేగాని వేరే ముచ్చట్లు పెట్టొద్దని మీ అందరికీ మనవి చేస్తున్నాం ఒకనొకరు చూసుకొని నవ్వుకుంటాం చిల్లర పనులు చేయొద్దు ఇది దేవుని సన్నిధి అని మర్చిపోకూడదు మీకైనా నాకైనా తీర్పులు ఒక రకంగానే ఉంటాయి కనుక నేను చూస్తున్నప్పుడు ఒకలాగా నేను చూడనప్పుడు ఒకలాగా కాదు అందరిని చూసేవాడు పైన ఉన్నాడు కనుక ఆయనకు భయపడి ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఆయన మాట ఆలకించాలని మనవి చేస్తూ ఉన్నాను రాకడను గురించినటువంటి వాగ్దానం రాకడను మిగుల ఆశతో అపేక్షించాలి ఆకలైన వాడికి బాగా ఆకలైతోందనుకోండి కడుపు బాగా నొప్పి వస్తుంది తట్టుకోలేనంత ఆకలి అవుతుంటే బ్రాండెడ్ బట్టలు తెచ్చిస్తే ఆహా ఓహో అని నీకు దండం పెట్టి ముద్దు పెడతాడు ఏమో యువతల మంచి మంచిగా ముద్ద పెట్టు నాకు అంటాడు ఇచ్చే వస్తువుల మీద అపేక్ష కాదు వానికి లోపడున్న బాధను బట్టి కోరికలు కలుగుతుంటాయి నీకు మరణించి పునరుద్ధానుడైనటువంటి క్రీస్తుతో సహవాసం ఎల్లప్పటికీ ఉండాలంటే వస్తాడా ఎప్పుడయ్యా ఆయన కళ్యాణం అని లేదు ఇవాళ వస్తే నువ్వు ఈ ఉంటావుగా ఆ అపేక్ష క్రైస్తవులు లేకపోతే అసలు నీ ఆధ్యాత్మిక యాత్ర కానీ బాప్తీసం కానీ కరెక్ట్గా లేనట్టు ఎందుకంటే రక్షణ పొందినప్పుడే మనం లోకానికి మరణించాం క్రీస్తు కొరకు జీవిస్తామన్న నిర్ణయంతో చేసినప్పుడు ఏమి చేసినా ఆయన నామానికి మహిమ రావాలన్న జ్ఞానంతోనే స్పృహతోనే బాప్తీసం తీసుకొని ప్రతిరోజు ఆయనను బహాటంగా సిలివేసే స్థితిలో ఉంటే నువ్వు రాకడి అపేక్ష కలిగి ఉంటావు మీ గతంలో అనేక మార్లు చెప్పినా కదా మంచిగా సిలబస్ అంతా పూర్తి చేసిన వాడికి ఏముంటుంది ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే ఏమో బాధ అవుతుంది చదవని వాడికి ఏముంటుంది ఇంకో రెండు నెలలు ఇంకో ఆరు నెలలు వేసుకో మంచి హ్యాపీగా ఉంటుందండి ఈ ఆరు నెలలు కూడా వాడు చదువుతాడు అనుకోకండి మళ్ళీ అది కూడా భ్రమే ఆరు నెలల్లో నిజంగా చదివేవాడు అయితే ఈ పాటికే చదువుతాడు కదా అలాంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు మీకైనా నాకైనా ఆయన సన్నిధిలో ఒక ధైర్యం ఉండాల ఇప్పుడు వస్తే ఎత్తబడతాను రేపు వస్తే నాకు నలభై రోజులు టైం ప్రార్థన చేసుకోవాలి పిల్ల పెళ్ళి కావాలి ఇంకొక ఇల్లు కట్టుకోవాలి ఇంకేదో అవ్వాలి ఇంకేదో అవ్వాలని పెట్టుకోవడం కాదు ఆయన రాకడను చెప్పాలి ఆయన రాకడను ఆశతో అసలు వాక్యమే చదవకుండా ఉదయం సాయంత్రాన్ని ప్రార్థనలు చేయకుండా దేవుడు మనకి ఇచ్చినటువంటి అపోస్తుల బోధలో ప్రాముఖ్యమైనటువంటి సహవాసాన్ని లెక్క చేయకున్నవాడు రాకడకెలా సిద్ధపడతాడు ఆలోచన చేయండి మీరు రాకడకే సిద్ధపడే వాళ్ళైతే రాకడకే సిద్ధపడే వాళ్ళైతే ఆయన ఎప్పుడొస్తాడో అన్న భయంతో ఆయన చెప్పిన చేస్తూ ఉంటాం మెచ్చుకు రెండు మాటలు చెప్తే అసలు రాకడ ఎలాగుంటుంది రాకడా ఎలా ఉంటుంది రాకడా ఎలా ఉంటుంది మీకేం తెలుసా లోకాసువార్త బైబిల్లో నుంచి లూకాసువార్త పదిహేడవ అధ్యాయం లోగాస్ వార్త పదిహేడో వచ్చాయము ఇరవై రెండవ మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా నేను మనషు కుమార్ని దినములలో ఒక దినము చూడవలనని మీరు కోరు దినములో వచ్చును గాని మీరు ఆ దినమును చూడరు వారు ఇదిగో ఇక్కడ నని అదిగో అక్కడనని మీతో చెప్పిన ఎడల వెళ్ళకుడి వెంబడింపకుడి ఆకాశం క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశం ఆకాశం క్రింద మరి ఒక కేలాగు ప్రకాశించును అలాగున మనుష్య కుమారుడు తన దినమున ఉండును చాలు అమ్మా ఆ రాజకుమారు ముందు పంపించు పిల్లల్ని అట్లా పక్కన కూర్చోబెట్టుకుని వేరే పనులు చేస్తా ఉంటే మనం చూడకూడదు కూర్చోబెట్టుకోవడమే తప్పు మళ్ళీ వాడు ఏం చేస్తుండో చూస్తలే ముందు పంపించు మనిషి కుమార్ని రాక్కడ ఎలా ఉంటుందంటే ఆకాశం ఒక దిక్కున మెరుపు పుట్టి ఇంకో దిక్కు ఎంత దూరం వస్తుందో అలాగుననే ఉంటుంది రాకడ అంటే ఏంటి మెరుపు ఎంత పుట్టి ఎంత లోపోద్ది నువ్వు ఫోటో తీసి అంతసేపు కూడా అది ఉండదు అంత స్పీడ్గా రాకడ వస్తుంది అయిపోతుంది రా ఎట్లా వస్తుందంటే అంటే సూచన కనబడింది రైల్వే స్టేషన్లో ఇప్పుడు జీరో జీరో సెవెన్గా బండి వస్తుంది అందరిని అనౌన్స్మెంట్ అంటే టక 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 లగేజ్ వేసుకుని ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళేదాకా ఉండదు ఎప్పుడు ప్లాట్ఫామ్ మీదే ఉండాల అది మనం వచ్చేటప్పటికి అనౌన్స్మెంట్లు ఏమి ఉండవు ఆ రా ఎట్లా ఉండదు అంటే ఆకాశం మెరుపు ఈ దిక్కు నుంచి ఆ దిక్కు ఎట్లా వస్తుంది అంత స్పీడ్గా వచ్చిపోతుంది రెండోదిగా చూస్తే అదే అధ్యాయంలో రాసిన మాట ఇరవై ఆరో వచనంలో ఉంటుంది కదా నోహు దినముల్లో జరిగినట్లే మనుష్య కుమారు దినముల్లో కూడా జరుగు నోహు దినముల్లో ఎలాగైతే వచ్చిందో రాకడ అలాగే వస్తుంది ఏంటి ఇప్పుడు మెరుపులాగా ఎలా వచ్చిపోయిందో అలాగే నోహు దినముల్లో వచ్చిపోయిందా నూట ఇరవై సంవత్సరాలు చెప్పాడండి వస్తుంది 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 అని నూట ఇరవై సంవత్సరాలు చెప్పాడు వాక్య సారాంశం సత్యం అన్నిటిని తీసుకోవాలా రాకడ ఎప్పుడు వస్తుంది ఎట్లా ఎంతసేపు ఉంటుంది అంటే అట్ల పోద్ది అది మనకి అంతగా తెలియదు అనౌన్స్మెంట్లు ఉండవు మెరుపు వచ్చినట్లుగా వచ్చి మాయమైపోద్ది రాకడ జరిగిపోద్ది కానీ ఎలాగుంటుందని మరలా చెప్తున్నారంటే నోహు దినముల్లో ఉన్నట్లుగానే మళ్ళీ ఉంటుంది అంటే రాకడ వస్తుంది మారు మనసు పొందండి సిద్ధపడండి నోహు దినముల్లో ఎలా వస్తుందో మీరు ఓడలో ప్రవేశించండి అని చెప్పారు ఇప్పుడు కూడా సువార్త అన్ని ప్రాంతాల్లో అన్ని ఏరియాల్లో అన్ని దేశాల్లో ప్రకటించబడుతుంది మారు మనసు పొందండి రక్షణ పొందండి బాప్తిసం పొందండి పరిశుద్ధంగా ఉండండి సహవాసం కలిగి ఉండండి అని చెబుతూ బోధిస్తూ బోధిస్తూ ఉంటే మా చిన్నప్పటి నుంచి చెప్తానే ఉన్నారు ఏమవుతుంది అని చెప్పిన క్రైస్తవులు ఇప్పుడు ఎలాగ ఉన్నారు అప్పట్లో కూడా వాన వస్తుంది ఏమో మా చిన్నప్పటి నుంచి చెప్తున్నావు ఎప్పటి వరకు రాలేదని చెప్పి ఉన్న వాళ్ళు ఒక దినమున దేవుడు ఒకే రోజున ఆకాశపు తూములన్నీ విప్పినట్లుగా నోహు దినముల్లో జరిగినట్లుగా ఒకే రోజున ఆయన రాకడ ఒక క్షణంలో ఉంటుంది హలో అంటే దానికి ముందు అన్ని సంవత్సరాలు బోధించినట్లుగా న్యూ బైబిల్ చదువుతుంటే వచ్చే సంఘంలో కూర్చున్నప్పుడు హెచ్చరిక వస్తుండే దైవజుడు చెప్తుంటే హెచ్చరిక వస్తుంది సహోదరులు నిలబడి చెప్తుంటే హెచ్చరికలు వస్తున్నాయి మనకు పెద్దలు చెప్తున్న హెచ్చరికలు ఉన్నాయి ఎన్ని సంవత్సరాలు అంటే నీ జీవితకాలం నూట ఇరవై సంవత్సరాలు అంటే అప్పట్లో మనుషుడి యొక్క జీవిత జీవితకాలం అంతా కూడా చెప్తానే ఉన్నా సరే దాన్ని నిర్లక్ష్యం చేసి నశించిపోయిన వాళ్ళు ఎట్లున్నారో అట్లనే రాకడ ఉంటుంది అంటే చెప్పకుండా రాదు అది వస్తుంది రాకడ ఉంటుంది ఒకరోజు వస్తుంది అన్నటువంటి ముందుగా హెచ్చరికలు చేయబడ్డాయి అయినా ప్రజలు లెక్క చేయలేదు ఆ రోజు లెక్క చేయని వాళ్ళందరూ కూడా ఓడలో ప్రవేశించే ప్రయత్నం చేశారా లేదా చెప్పండి అబ్బా ఓడలో ప్రవేశించే ప్రయత్నం లెక్క చేయని వాడు చేస్తాడు కానీ ఆ ప్రయత్నం ఏదో కాస్త ముందు చేయాలి కయ్యిని గురించి అన్న ఆయన పెరిగింది ఏషావు గురించి ఆయన కన్నీళ్ళు విడిచుచు పశ్చాత్తపడి ప్రార్థన చేసింది టైం అయిపోయినాక మనం కూడా మన లైఫ్లో పొందుకోవనది దేవుడి హోవాను వెదకు కాలమందు దొరుకు కాలమందు మీరు ఆయన్నే వెదకండి దేవుడు దొరికే టైంలో వెతికితే పట్టుకుంటే దేవుడు దీవిస్తాడు యుద్ధం చేసే కాలంలో యుద్ధం చేయాలా దేవుడు సంచరించే టైంలో దేవుని దగ్గరికి రావాలి ఆయన దొరికే టైంలో ఆయన పట్టుకోవాలి ఏ టైంలో ఏది చేయాలో అది చేస్తేనే కానీ ఫలం ఉండదు ఎప్పుడు పడితే అప్పుడే చేస్తే ఏమొస్తుంది బాగా దీన్ని పది గంటలకి ఒకటే జిమ్మికెళ్ళి చేస్తే ఏమవుతుందబ్బా ఎప్పుడు చేయాల్సిందో అప్పుడే చేయాల అలాగ దేవుని దొరికే కాలంలోనే వెతకాల వీళ్ళు కూడా రక్షణ పొందాల్సిన సమయంలో సువార్త ప్రకటించబడిన సమయంలో హెచ్చరిక జారీ చేయబడిన సమయంలో నోవహు నోవ కుటుంబంతా ప్రయాసపడి వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ సమాజంలో వార వీధిలోనే ఆ ఓడను తయారు చేసి సిద్ధపరుస్తుంటే వీళ్ళు పిచ్చోళ్ళ కనబడ్డారు అవునా మీరు నేను కూడా జనాలకి పిచ్చోళ్ళ కనపడకపోతే అసలు మనం కరెక్ట్గా లేనట్టు నా పనులు చూసి చాలామంది నన్ను పిచ్చాడు అనుకుంటాడు నువ్వు ఏమనుకుంటావు నాకెందుకు ఆయన ఏమనుకుంటాడనే లెక్క ఎందుకంటే నా జీతము నా రివార్డు సింహాసనం కెరీటం ఏమొచ్చినా ఆయన నుంచి రావాలి కదా ఎవరేమనుకుంటారు ఏముంది నోవహు ప్రతి చర్య అతని ఫ్యామిలీ చర్య ఆ కాలం ప్రతి మనిషికి ఎగతాళిగా వెర్రివాళ్ళనే కనిపించాడు ఆయన ఏందని వినియర్గానే ముచ్చట్లు చెప్తున్నావు ఆకాశం మెరుపు వస్తుందా ఇప్పుడు మనం చెప్తే దేవుడు పైనుంచి దిగుతాడా చచ్చిపోయిన వాళ్ళు లేస్తారా బోర వినిపిస్తుందా అది మీకే వినిపిస్తుందా చెప్పచ్చవులే కొంతమంది ఏంటి రుజువులేయి సైన్స్ ఏది ప్రూఫ్ ఏది అంటాడు ఈడుంటే అప్పటికి ఈయనకు రేపేమవుతో తెలీదు సైన్స్ చెప్పింది అది నీ కొడుకు ఏమవుతాడో ఎప్పుడు చస్తాడో సైన్స్ చెప్పిందా తెక్కశంకర్లు ఏ ఒకటి మాట్లాడుతూ ఉంటారు సైన్స్ ఏది ప్రూఫ్ ఏది అంటే అసలు నీవు ఎప్పుడేమి పోతావో తెలియదా నీ పుట్టిన ఏమంటే సైన్స్ చెప్పిందా ఇది నీ భార్య అని పెళ్ళి కాగానే చెప్తుందా నీ కొడుకు బిడ్డ పుడతా సైన్స్ చెప్తా అది పేరు పెట్టుకోమని నీ పిల్లడు ప్రయోజకుడు అవుతాడ చెడిపోతారా సైన్స్ చెప్తుందా ఏం మాట్లాడతారు సైన్స్ అన్నీ చెప్పదు సైన్స్కి పరిమితులు ఉన్నాయి దేవునికి పరిమితి లేదు హలో ఈ పిచ్చి సైన్స్ నా చిన్నప్పుడు ఒకలాగా ఉంది ఇప్పుడు ఒకలాగా ఉంది రేపు ఒకలాగా ఉంటుంది ఎందుకు మాడు చెప్తా అంటే వాడు కనిపెట్టే స్కోప్ రోజుకు ఒక అర్థం పెడతాడు కళ్ళజోడి సభలో పెడతారు చూసారా ఒకటి పెట్టి కనబడుతుందా ఇంకోటి పెట్టి కనబడుతుందా అంటాడు చూసారా తెలుసా మీకు ఏ కలజోడి వేసుకునేది తెలుసు నేను తెలుసు దీన్ని పోతూ ఉంటాను కాబట్టి నాకు తెలుస్తుంటుంది ఒకటి పెట్టి కనబడుతుందా ఇంకోటి పెట్టి కనబడుతుందా ఇప్పుడు బాగా కనబడుతుందా అంటారు ఎందుకు ఒకదానికి కనబడదు వేస్తూ ఉంటే మనకు చూపు సరి కనబడతా ఉన్నట్టు వీళ్ళు పరిశోధనలు అవుతున్నా కొద్దిగా ఒక్కొక్క అర్థం వేసుకొని చూస్తుంటారు ఈకేం తెలుసు దేవుడు సృష్టించిన వాడు ఉన్నాడు కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు ముందే మన దినములన్నీ లెక్కించబడి ఉన్న ఎప్పుడు తల్లి గర్భంలో రూపించబడే కితనే ఆయనకి వీళ్ళకి ఏం తెలుసు వీడు ఒకటో నెలలోనే ఒక కొంచెం తెలుసు రెండో నెలకి ఇంకోటి తెలుసు తొమ్మిదో నెలకి ఇంకోటి తెలుసు మొత్తం బయటకు వచ్చాక ఇంటిది అంతడో లేదా అడిగే తెలీదు ఏం తెలుసండి మనిషికి అలాంటి మనుషులు దేవుని మాట నమ్మినటువంటి నోవహు చేస్తున్న ప్రతి చర్య కూడా చూసుకుని ఎగతాలు చేస్తున్నాడు ఈ వాడ కోసం కడుతున్నాడు ఇవే మూడు అంతస్తులు కట్టాలా కిటికీలు పెట్టాలా ఎరా ఇంకొక కిడి పెడతావా అని అడిగి పోయేవాడు నవ్వుకుంటా పోయేవాడు ఉంటాడు నవ్వుకుంటా పోయేవాళ్ళు ఉంటారు ఎకతాలు చేసే ఉంటారు ఈయనే పలకరిస్తూ ఉంటే వాన వస్తుంది అంట అప్పటి నుంచి భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా రాలా భూమి పుట్టిన నుంచి ఇప్పటి వరకు రాకడ రాలే కానీ వస్తుంది వస్తుంది ఎందుకంటే ఆకాశం భూమి గతించిన ఆయన మాటలు ఎప్పుడు గతించలేవు కనుక రాకడ వస్తుంది అది ఎలాగుంటుంది దాని మీద అపేక్ష కలిగి ఉండాలంటే దాని గురించి కాస్త తెలుసుకుంటే అపేక్ష వస్తుంది నోహు దినముల్లో జరిగినట్లే అక్కడ రాస్తే ఎంతగా రో అంటే మొదట్లో ఎలాగ చూసాం మెరుపు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రాకడ వచ్చడం ముగించడం అయిపోతుంది దానికి ముందు నోహు దినముల్లాగా అంటే నూట ఇరవై సంవత్సరాలు ప్రజలకు ఎన్ని బోధిస్తేనే తర్వాత వచ్చినట్టుగా ఇప్పటికి కూడా ఈ ప్రజల గురించి బైబిల్లో ఆ దినమున దేవుని రాజ్య సువార్త బోధిగంతముల వరకు ప్రకటించబడాలి ఆ తర్వాత ఆ తర్వాత అందరికీ ప్రకటించబడ నోహు దినముల్లో ఎలాగైతే ప్రకటించబడింది అందరికీ ప్రకటించబడి ఇంతగా ప్రకటిస్తూ ఉంటే ఒక్కడైనా మారాడా నీతిమంతుడైనా నోవహు నీ రిజల్ట్ ముఖ్యం కాదు చెప్పిన పని చేస్తున్నాం లేదే ముఖ్యం మనం మా మా వాళ్ళు అంటారు నా ఛత్తీస్గఢ్లో చాలా కష్టం సేవ అంటాడు ఓకే సంతోష్ మన కష్టం ఈడే సుఖం ఉందా ఎక్కడైనా దనిచ్చుకోవడమే ఉంటుంది ఎక్కడైనా వ్యతిరేకత ఉండదు ఎక్కడ ఎవరు మెచ్చుతాడు దైవ చిత్తానుసారంగా చేస్తే అప్పుడు శ్రమలే ఇప్పుడు శ్రమలే వ్యతిరేకత అన్ని చోట్ల ఉంది నూట ఇరవై సంవత్సరాలు చెప్తా ఉంటే ఒక్కడు కూడా మారలేదు మనం చెప్తున్నామా లేదనేదే ముఖ్యం డిసెంబర్ ఇరవై మూడున పెడతాం ఎవరైనా అంటే ఎవరు మారలేదు అయితే మానేస్తామా నార్త్ ఇండియాకి వెళ్ళి డబ్బులు పెట్టి ప్రోగ్రామ్ పెడితే నువ్వు రాలేదంటే మానేస్తామా మన గ్రామంలో మన ఇంటి పక్క మనం పనిచేసే స్థలాల్లో మన వాళ్ళకి కొలీగ్స్కి బంధువులకి చెప్తున్నాం మారలేదు మానేస్తామా మన ఆయుష్ ఉన్నంత వరకు చెప్తూనే ఉండాలి హలోయ అప్పుడు దేవుడేమంటాడు నీతిమంతుడైన ఎందుకని ఆయన ఆజ్ఞను పాటిస్తే నీతి కలుగుతుంది కదా నువ్వు ఆయన ఆజ్ఞను పాటించాలి కానీ ఏమైనా ఏం వచ్చినా ఆయన ఎక్కడన్నా ఓడాలా బర్రెలను గర్రెలు వేసుకొచ్చిన ఎవరు లేడంటే అన్నాడా ఆయన ప్రకటి చెప్పమన్నట్టుగా ప్రకటించాడు చూశాడు ఆ నీతి మంత్రుడని ఆయనకి పెరుదిచ్చాడు ఈరోజున సువార్త ప్రకటించాలి ముందు ఎవరి బాధ్యత మన బాధ్యత దేవుడు మనకి చెప్పాడు గనక అలా దేవుడికి చెప్పినాడు ఏంటి పోయి ప్రకటించమని మనకే చెప్పినాడు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ఎవడని వింటాడా ఏమో వినడా మనకెందుకు నేను ఆకర్షిస్తే కానీ ఎవడు ఆయన దగ్గరికి రానని నువ్వు చెప్ప ఆకర్షిస్తాడో ఆకర్షిస్తాడు నీకేందుకు సంబంధించిన విషయం మనం చెప్పమన్నమాట ఆ ఊళ్ళల్లో గ్రామ పంచాయతీ వాడు డప్పు వేసుకుంటాను మైకులు వీధి వీధి విధితాడ ఆయన ఆయన డప్పుకి ఆ మైక్కి రెస్పాండ్ అయిపోయి జనాలందరూ బొడ్రయ కాడ గ్రామ పంచాయతీ కాడి గుమ్మిగుడిపోతారా అవును వస్తాడా అవుడు ఒకడు కానీ డ్యూటీ అలాగే ప్రకటించడం మన డ్యూటీ జనాలు వస్తారు అనకూడదు నిన్ను నన్ను సృష్టించి వెతికి రక్షించిన ఆ ప్రభువు మన కోసం మరలా రానైన ప్రభువు చెప్పిన మాట ప్రకటించమన్నాడు నోవహు దినముల్లో జరిగినట్లు ఎంతగా ప్రకటిస్తే జనాలు ఏం చేస్తారో చూద్దాం అక్కడేము చదువుమా జనములు నోవహు ఓడలోకి వెళ్ళిన దినం వరకు జనులు తినచూ త్రాగుచూ పెళ్ళాడుచు పెళ్లికి ఇయబడుచు ఉండేది చాలు నోవహ ఓడలోనికి వెళ్ళే దినం వరకు కూడా పబ్లిక్ ఏం చేస్తారు ఇవాళ చూసిరా మా చిన్నప్పుడు లేదు దోతి ఫంక్షన్ గోసి ఫంక్షన్ అనేవి లేవు ఈ మహాంటి పెళ్ళి వాడు చూసాం మేము అవి కూడా సింపులే ఇప్పుడు వాడు ఏం చేసినా వాడికి ప్యాంపర్ ఫంక్షన్ చేస్తారు రో వాళ్ళు పైసలు ఎక్కువ ప్రతిదానికి ఓ ఫంక్షన్ ఏం ఫంక్షన్ లేదు ఎవరి నుంచి వచ్చినాయి అంటే రాకడ సిద్ధపాట్ల జనాలు అయిందానికి కాని దానికి కూడా ఫంక్షన్లే పెళ్ళి చేస్తూ జనాలు తింటూ మరి ఫంక్షన్ అంటే ఏముంది చెప్పు ఈ టెంట్లో ఒకటి ఆ టెంట్లో ఒకటి జనాలు ఒక దగ్గర తినేవాడు ఒక దగ్గర తాగేవాడు పెళ్ళి చేసుకుంటూ పెళ్ళికి ఈ మా చిన్నప్పుడు ఒక పెళ్ళి అయితేనే గొప్ప సంగతి ఇప్పుడు ఒకటి మూడు నాలుగు పెళ్ళి అవుతున్నాయి ఒకసారి తీర్చండి మళ్ళీ వేసుకుంటాడు మళ్ళీ తీసుకుని మళ్ళీ వేస్తాడు ఏంది పెళ్ళి నాకు ఇది అవుతూ పెళ్ళికి ఈ పడుతూ పెళ్ళికి వస్తాడు ఈడు ఒక్కొక్కరు మూడు నాలుగు సార్లు చేసుకుంటారు మరి రెండో పెళ్ళి కూడా పెద్ద ఫంక్షనేగా ఇంకేదో సాధించినట్టు ఏమండి అసలు బైబిల్ ఏం చెప్తుందండి హృదయ కాఠిన్యం ఉన్నోడే డైవర్స్ డైవర్సిస్తాడు ఇప్పుడున్న అటువంటి దున్నపోతులకు మనుషులకు హృదయ కాఠిన్యం ఎక్కి ఒకదాన్ని తీసేస్తారు ఇంకో దాన్ని చేస్తారు ఒకదాని తీస్తారు ఇంకో దాని చేస్తారు అసలు ఏంది బైబిల్కి దేవుడు జత చేసిన మనుషులంటే నువ్వు తీసుకోవడం చేసుకోవడం తీసుకోవడం చేసుకోవడం ఎక్కడి ముచ్చట గతంలో ఎప్పుడో ఎక్కడో డైవర్స్ అయితే మా చిన్న అట్లే ఉండేటోళ్ళు నోహో దినముల్లో అంటే జనాలు పెళ్లి చేసుకుంటూ పెళ్ళి అయిన పిల్లలు ఉన్న ముసలు కూడా మళ్ళీ పెళ్లి చేసుకుంటారు దానికి పెద్ద ఫంక్షన్ దానికి కూడా ఫంక్షన్ ఇలాంటి దినాలు చూస్తుంటే మనకేమనిపించాలంటే రాకడ సమీపంగా ఉందన్న సంగతి మనకు గుర్తుపట్టగలగాలి ఏ ఏయో పిచ్చి అమ్మ ఈడు ముసలు నాకు కూడా రెండు పెళ్ళి అయితే బాగుండు అనుకునేది ఏంది మీకు రెండు పెళ్ళేది ఇలాంటి దినం చూస్తే ఆహా బాగుంది ఓహో బాగుంది ఫంక్షన్ బాగుంది డెకరేషన్ బాగుంది ఫంక్షన్లు ఎక్కువైపోతున్నాయి ఈగా చూసేది రాక్కడ దగ్గర పడుతుందన్న భయం రావాలి మనకి జనాలు తింటూ తాగుతూ ఏం చేస్తున్న పెళ్ళి చేసుకుంటూ పెళ్ళికి ఇవ్వబడుతున్నారు ఇలాంటి దినంలో సేమ్ సిచ్యువేషన్ కూడా లోతు దినములు మళ్ళా కింద రాసి ఉంటే లోతు దినముల్లో జరిగినట్టుగా జరుగును జరుగును జనములు తినుచు తాగు కొనుచు అమ్ముచు నరు నాటుచు ఇండ్లు కట్టుచుండేది అవి ఇక్కడ రెండు కా ఎక్కువైనా పొలం వ్యవసాయం ఇల్లు కడతాం ఎవరు బిజినెస్లో ఆడి ఎవరు వ్యవసాయం వాళ్ళదే తినుచు తాగుచు నెక్స్ట్ డబ్బులు సంపాదించాలని ఆశ ఎలా ఉందట లోతు దినముల్లో జరిగినట్లుగానే జరుగుతుంది రాకడ రాకడెలాగుంటుంది ఇలా ఉంటుంది రాకడకముందు ఏమనిపిస్తుంది మెరుపు వచ్చినట్టు వెళ్ళిపోతుంది ఆ టైంలో ప్రజలు ఎలా ఉంటారు అంటే నోహులాగా సువార్త చెప్పేవాళ్ళు ఉంటారు లోతు దినముల్లో జరిగినట్లుగా ఉంటుందంటే లోతు దినముల్లో ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా ఆ ఒక్కడిని విడిపించడానికి వచ్చినట్లుగా ఇప్పుడు కూడా ఆకాశం నుండి దూతలు వచ్చి ఒక నీతి కోసం అలాంటి చండాలమైన ప్రదేశానికి కూడా వెళ్తారు ముందు రాకడం ముందు అమెరికాలో లాస్ వేగాస్ అనే సిటీ ఉంది తెలుసుగా అందరికీ దాన్ని ఏమంటారు దానికి మారు పేరు ఉంది తెలుసా నల్గొండకి ఇంకో పేరేంటి సూర్యాపేటకి ఇంకో పేరు ఏంటి ఏ భానుపూరి ఇంకో పేరు సరే ఏదో ఒక పేరు వేసుకో పండుగడికి ఇంకో పేరు ఏంది యశ్వంత్ గారికి ఇంకో ఏంది ఉన్నాయి కదా పేర్లు ఉన్నాయిగా ఉన్నాయిగా సోను మోనూలు ఉన్నాయి కదా అట్టనే లాస్ వేగాస్కి ఇంకో పేరు తెలుసా సిన్ సిటీ ప్రపంచమంతా అలాగే పిలుస్తారు దాన్ని సిటీ అంత పాపం ఉంటుందండి దాని పేరే అది ఎవరన్నా వాళ్ళందరూ చాలా ముద్దుగా మంచిగా సంతోషంగా చెప్పుకునే పేర్లు నాకు ఆ మాటలు నేను పుస్తకంలో చదివినప్పుడు ఇది గుర్తొచ్చింది ఏది సుధామా అలాంటి సిన్ సిటీలో ఉన్నటువంటి ఒక్క నీతి మంత్రుడి కోసం కూడా పరలోకం నుంచి దూతలు వస్తారు దేనికి దాన్ని మొత్తం నాశనం చేద్దాం అనుకుంటే మంచిగా ప్రార్థన చేసి అడ్డుపడే ఒక అబ్రహం ఉంటే అందులోంచి ఒక బయట తీసుకొస్తారు రాకడకు ముందు అలా ఉంటుంది అగ్నిలోంచి లాగినట్టుగా ఒక రక్షించినట్టుగా వాడు మొత్తం అందరితో అయ్యో పోతున్నాడని విజ్ఞాపం చేసే ఒక అబ్రహాము వల్ల అలాంటి ప్రదేశాల నుంచి బయటపడే వాళ్ళు ఉంటారు రాకడలు అలా తప్పించబడేది కూడా ఉంటుంది రాకడ అలా ఉంటుంది కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి మెరుపులాగా వచ్చు రాకడ అపేక్ష ఉందా ఉంటే ఎట్లుండాలా అది ఎప్పుడు వస్తుందో ఇప్పుడు పోదో మీరు ఏం చేస్తారే అదేందో మా చిన్నప్పుడు మమ్మీ నన్నే పెట్టేది ముద్దు ఊకే మా తమ్ముడు ఉన్నాడు మా అక్కని కాళ్ళని పట్టించుకోవాలి మరి నేను చెప్తాను ఏందట నెల పొడిపో సందమామ వస్తుందట చిన్నప్పుడు నాకు గుర్తున్నాయి ఇవన్నీ అర్ధచంద్రాకారం రాగానే నన్ను పిలిచి ఎత్తుకొని ముద్దు పెట్టేది అనమాట ఏమో అప్పట్లో అందరట అట మరి పక్కన మా తమ్ముడు ఇటు చూసేవాళ్ళు పైకి వాళ్ళని ఎవరు విడిచుకోవాలి నన్నే పిల్లలకి అది ఎప్పుడు వస్తుందో తెలవదని చెప్పి అది వచ్చే టైంలో చూ చూడడానికి ఆశపడేవాళ్ళు ఆ దినాల్లో ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి కనుక అది అక్కడే ఉన్న ఈ ఫోన్లో చూస్తాడు గూగుల్లో మళ్ళీ ఎదురుండదు అన్నదాన్ని ఎప్పుడో పదేళ్ళ క్రితము పదిహేను పదేళ్ళు దాటి పదిహేను ఏళ్ళు అవుతుంది కెనత్ గారు చెప్పారు అమెరికాలో ఉన్నాయన్నీ కూడా ఇండియా వచ్చేస్తున్నాయి బాంబేకి నేను నేను చూసింది బాంబేకి హైదరాబాద్కి పదేళ్ళు తేడా ఫ్యాషన్లో కానీ బిజినెస్లో కానీ పాపంలో కానీ కల్చర్లో కానీ అప్డేట్ ఏదైనా పదేళ్ళు నేను చూడంగా నేను వెళ్ళి చూసిన బాంబేని నీ హైదరాబాద్లో చూడడానికి పదేళ్ళు పట్టింది అమెరికాది ఇండియాకి రావడానికి కూడా ఒక పది కాదు ఇరవై ముప్పై ఏళ్ళు పడుతుందట ఆయన అప్పుడు చెప్పాడు ఏమని ఫ్యామిలీస్ అమెరికాలో ఎవరు మాట్లాడుకోరట ఎవరు మాట్లాడుకో ఎప్పుడు పదిహేను ఏళ్ళ క్రితం మాట్లాడుకునే రోజులు పోయినాయి ఓన్లీ ఇంట్లో బెడ్ మీద కూర్చొని ఈ బెడ్ మీద ఆడి టెక్స్ట్ మెసేజ్ హోటల్లో కూర్చొని టెక్స్ట్ మెసేజ్ ఎదురుగుండ కూర్చొని అవి భారతదేశంలో కూడా వచ్చేస్తాయి అన్నారు వచ్చినాయిగా ఎవరు ఇంట్లో ఆడే టెక్స్ట్ మెసేజ్లే వాట్సప్ అది మళ్ళీ సపరిట్ చేస్తుంది దేవుని దగ్గర ఉండనివ్వకుండా కనపడతలేదు కానీ మొత్తం సమయం అంతా మంచి ఉంది చెడు ఉంది టెక్నాలజీని వాడడం కూడా రావాలి పెద్ద పెద్ద వాళ్ళు ఎవ్వరు కూడా మొబైల్ ఫోన్లు వాడరట మనం నేను ఎప్పుడు పెద్దోళ్ళు అవుతాను అనిపిస్తుంది నాకు కూడా ఎందుకంటే వాడకుండా ఉంటేనే పెద్దోళ్ళు వేర్రు పెద్ద పెద్దోళ్ళు ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు పెట్టేతులున్నాడు ఎవరి దగ్గర మొబైల్ ఫోను ఉంటుందట ఆఫీస్లో ల్యాండ్ ల్యాండ్ లైను ఇంటికాడ ల్యాండ్ లైను మరి మోదీ దగ్గర ఉంటుందా సార్ మొబైల్ ఈయన దగ్గరైతే ఏమి ఉండదుగా నేను చూడంగా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కూర్చొని డ్రింక్ డ్రింక్ అనేది మాట్లాడుతున్నారు దేశాధ్యక్షులతో కానీ ఎక్కడైనా సరే నేను విన్నది చెప్తున్నాను నేను చూసింది చెప్తున్నా పెద్ద బిజినెస్ మ్యాన్ కానీ పొలిటీషియన్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు కూడా ఈ వాడరట అంత సమయం వాళ్ళు వెచ్చించరు మన సమయంలో మ్యాక్సిమం కూడా వస్తుంది ఇలాగ బిజీ బిజీగా ఉండి రాకడికి మంచోడైనా సరే తప్పిపోతున్న వాడు ఎవడన్నా ఉన్నాడనుకోండి వాళ్ళ కోసం కూడా దేవుడు అబ్రహం లాంటి వాడి ఒక ప్రార్థనలు ఆలకించి పంపించి బయటికి తీసుకొస్తారు రాకడలు ఇవి కూడా జరుగుతాయి కనుక రాకడం మెరుపులాగా ఉంటుంది తూర్పు పడవకి ఎట్లా వస్తుంది అట్లా వచ్చేస్తుంది రెండవదిగా రాకడ ఎట్లా కనిపిస్తుంది అంటే నోహ దినముల్లో చెప్పాల నోహో దినముల్లో జరిగినట్లుగా ఎంత ప్రకటించినా మారేవాళ్ళు వాళ్ళు మారుతారు మారనోళ్ళు మార్ లోతు దినముల్లో జరిగినట్లుగా జనాలు ఎప్పుడు తింటూ తాగుతుని ఉంటారు కానీ అలాంటి వారి మధ్యలో ఉన్నవాడు కూడా తప్పించబడినట్లుగా రాకడలో కొంతమంది నీతిమంతులు తప్పించబడతారు అనేది మనం చూస్తూ ఉన్నాం అయితే రాకడను ఎలాగ అపేక్షించాలి దేని కొరకు అపేక్షించాలి అంటే రాకడ ఇలా జరుగుతుందని తెలిసినప్పుడు దాంట్లో అపేక్ష దేని కొరకు ఎత్తబడాలి కాబట్టి అపేక్ష దేని కొరకు ఎత్తబడాలి కాదు ఎత్తబడిన తర్వాత ఏముంటుందో చూస్తే అప్పే అపేక్ష వస్తుంది నుంచి అమెరికా తీసుకుపోతారంటే బాబా బా వెళ్ళిపోతా అమెరికా తీ వెళ్ళగానే తలఖానెరకండి బాబు మా ఊర్లో పాలు మా ఊర్లో థర్డ్ చెట్టు కింద కూర్చోవటం మా ఇంట్లో గుడిసెలో కూర్చోవడం బెటర్ అంటారు కానీ అమెరికా వెళ్ళి చచ్చిపోవడం బెటర్ అంటారు ఎవడన్నా రాకడలు ఎత్తబడిన తర్వాత పునరుద్ధానానికి నిత్య పునరుద్ధానానికి నువ్వు ఎత్తబడి తీసుకెళ్లి సింహాసనం మీద రివార్డులు రావడం అనే దాని మీద బట్టి ఇక్కడ మనకి అపేక్ష ఉంటుంది అక్కడికి వెళ్ళగానే ఇప్పుడు ఢిల్లీని పిలిచారు ఢిల్లీకి పిలిచారు ఎందుకని పద్మశ్రీ అవార్డు ఇవ్వడానికి వారికి ఎంత సంతోషం ఉంటుంది అట్లా ఢిల్లీ పిలిచారు సెంట్రల్ ఏమంటారా సిబిఐ సీబీసీబీఐ ఏదో ఉంటుంది కదా వారు పిలిచారు నేను నెక్స్ట్ అరెస్ట్ పోతాం ఢిల్లీకి సంతోషంగా సెల్ఫీ తీసుకుంటా వాడిపోయి అక్కడ జరిగే పరిణామాలే మనకి ఆశను పుట్టిస్తాయి అంటే భూమి మీద ఉన్నవాడికి రాకడలో ఎత్తబడితే ఏ పరిణామాలు ఉంటాయనేది కూడా మనకి అవగాహన ఉండాలి అలా లేకపోతే రాకడ మీద మనకి అపేక్ష రానే రాదు చూస్తే పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తే దేవుని రాకడ అసలు ఎందుకు ఆలస్యమవుతుంది ఇలాంటి రాకడ మనల్ని ఎత్తబడిన తర్వాత పరలోక రాజ్యంలో మధ్యాకాశంలో విందు పరలోక రాజ్యంలో నిత్యమైన పునరుద్ధానానికి పరలోక రాజ్యంలో సింహాసనం పరలోక రాజ్యంలో బహుమతులు పరలోక రాజ్యంలో దేవుడు మనకు నిర్మించినటువంటి గృహమును స్వాధీనపరచుకోవడం అనేది పరలోక రాజ్యంలో ఉంటుంది అక్కడ జయించిన వానికి జయించిన వానికి అనుకుంటూ ప్రకటనలో గంధంలో చెప్పిన కొత్త పేరు తెల్లరాయి కిరీటం ఇవన్నీ కూడా దేవుడు అక్కడే ఇస్తాడు అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధుల సహవాసాన్ని మనకు అనుగ్రహిస్తాడు ఏమని రాసింది అక్కడ అంతమంది అబ్రహం మొదలుకొని చివరి వాళ్ళైనటువంటి అయినటువంటి వారందరు అపోస్తుల వారికి అందరు పోయినా మనము రాంది అది సంపూర్ణంగా లేదట మన కోసం వెయిటింగ్లో ఉన్నారు పరలోకం దేవుడు మనకు అంత ఇచ్చాడు అది గుర్తుపడితే ఏం చేస్తామంటే ఆ రాకడను అపేక్ష ఎప్పుడు వెళ్ళిపోదాం ఎప్పుడు వెళ్ళిపోదాం ఎప్పుడు వెళ్ళిపోదాం పాస్ అయిన వాడికి ఏముంటుంది పాస్ అయిన వాడికి ఏంటది గ్రాడ్యుయేషన్ అప్పుడు కాన్వకేషన్ అప్పుడు అది ఆ సెలబ్రేషన్లో పాల్గొనాలి ఉంటుంది ఫెయిల్ అయినప్పుడు కూడా నేను కూడా వెళ్ళి ఫోటోలు తీసుకుంటా అంటాడు అసలు ఆ ఛాయలకే రాకుండా పోతారు రాకడ మీద అపేక్ష ఎట్లొస్తుంది అంటే నీవు చేసిన పనులు నేను ధైర్యం పుట్టించి నీ పనికి నీకు రివార్డ్ వస్తుంది అన్న నమ్మకం నీకున్నప్పుడు ఎప్పుడు వస్తుందా రాకడా అని అనిపిస్తుంది హలో కనుక రాకడ మీద ఎట్లుండాలా అపేక్ష కలిగి ఉండాలి ఎందుకు అపేక్ష ఆ రాక్కడొస్తే అక్కడ ఆకలి దప్పులు ఉండవు రాకడొస్తే ఇక నిందలు అనేది ఉండవు రాకడొస్తే నీ పనిని బట్టి నీకు జీతము నీకు తీర్పులు సింహాసనం అన్నీ వస్తాయి కనుక ఆ రాకడన అపేక్ష నిత్యము ఆయనతో సహవాసం ఎఫ్ఎస్సి పత్రికలో రాసినట్లుగా ఆయన తనతో పాటు మనల్ని సింహాసనం అందు కూర్చుండబెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు రాకడొస్తేమోది నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత సింహాసనమే ఆ సింహాసనం మీద ఆశ నీకు ఉన్నట్లయితే ఎత్తగబడే గుంపులో నేనుండాలన్న ఆశ మనకి ఉంటుంది చాలామందికి రవీంద్రబాటులో అవార్డు ఇస్తుండనుకోండి పోవాలనిపిస్తుందా పోదా పోవాలనిపిస్తుందా పోదా ఖచ్చితంగా పోవాలనిపిస్తుంది ఎందుకని పది మందిలో దేవుడు మన అక్కడ ప్రజలు అధికారులు నాయకులు సన్మానిస్తుంటే ఘనపరుస్తూ ఉంటే ఆ డేట్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడొస్తుందా అని అంటారు ఎప్పటికీ నీ పేరు అనౌన్స్ అయితే అందుకని పరిశుద్ధ గ్రంథంలో అరే అద్భుతాలు పరిచయలు ఇవన్నీ పక్కన పెట్టండి మీ పేరు జీవ గ్రంథంలో రాయబడిందని చూసి దాన్ని బట్టి ఆనందించ అది మనకు తెలుసుదా జీవగ్రంథం రాసిందా లేదా అని మన పనులే మనకు ధైర్యాన్ని ఇస్తే వాక్యంతో మనం చూసుకుంటా ఉంటే మనం ఉందా లేదా అనేది మనకి తెలిసిపోద్ది చాలామంది చదువు సబ్జెక్ట్ లేనివాడికి తెలియదు కానీ బాగా చదువుకున్నవాడికి వాడికి పేపర్ చూడగానే ఎన్ని మార్కులు వస్తాయో అంచనా ఉంటుందండ అట్లనే అట్లనే నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తే నీ భక్తి నీకు కొరకు ఎదురు చూసేలాగా చేస్తుంది నీ భక్తి నిన్ను ఆశతో అక్కడ తీసుకెళ్తుంది ఎందుకంటే ఆ సింహాసనం మీద కూర్చోడానికి ఆశతో మనల్ని ఇక్కడ భక్తి సాధన చేయడానికి అది ఆస్కారంగా ఉంటుంది చూస్తే వాగ్దానం గురించిన నాకు రాకడాన్ని అపేక్షించమంటే సరే పరలోకం పోతాం సింహాసనం కిరీటం వస్తుంది కానీ అది ఎంతకి రాదే ఆశ ఉంది అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో చూసుకున్నాం దాని మీద ఆశ ఉంది సింహాసనం ఉంటుంది కిరీటం ఉంటుంది తీర్పు ఉంటుంది నిత్య జీవానికి వెళ్ళిపోతాం జయించిన వాడిగా నేను నన్ను అక్కడ అన్నీ బాగానే ఉన్నాయి కానీ అది రాదుగా ఏం చేయమంట ఎప్పటినుంచి చెప్తారు ఇప్పటిదాకా వస్తుందా ఆ పేతురు పత్రికలు రాసింది రాకడ గురించిన వాగ్దానం ఏమవుతుందట ఆలస్యం అవుతా చదువు మధ్య ఆయన రాకడ వాగ్దానం ఏమైను పైన ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి ఏమనగా కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడు నశింపవాలని ఇచ్చేయింపక అందరూ మార మనసు పొందవాలని కోరుచు మేడలా దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ప్రభు దినం ఎలా వస్తుంది ఇందాక మెరుపులాగా అన్నారు కదా ఇప్పుడు ఎలా వస్తుందట దొంగ వలె వస్తాడు మెరుపు కనిపెడతాం దొంగను మనం కనిపెడతామా ఆడు మనల్ని కనిపెడతాడు ఏమని ఎప్పుడు పడుకుంటారా దొంగడు ఎవరిని కనిపెడతాడు మనల్ని కనిపెడతాడు ఎప్పుడు పడుకుంటాడా లేదా ఎప్పుడు బయటికి వెళ్తారా ఎప్పుడు తాళం వేస్తారా ఏ దారిలోంచి పోతున్నారు ఏ దారిలోంచి వస్తారని దొంగోడు మనల్ని కనిపెడతాడు ప్రభు దినం ఎలా ఉంది దొంగ ఎలాగొస్తాడో అలాగే వస్తాడు అంటే మనం అనుకోనని గడియలో మనం అనుకోనని సమయంలో దొంగ ఎప్పుడు వస్తారో మనకి ఎప్పుడొస్తాడో తెలీదు లూకాసు వార్తలో ఉంటుంది కదా పన్నెండో అధ్యాయంలో మనం అనుకొనని గడియా దినములో మనుష్య కుమారుడు వస్తాడు ఆయన దొంగ వలే వస్తాడంటే మనకు ముందుగా నోటీస్ ఉండదు వస్తాడని ఉంటుంది కానీ ఏ దినం వస్తాడో ఏ గడియా వస్తాడో తెలియదు అంచ దినములు అని తెలుస్తుంది కానీ ఏ దినమో మనకు తెలియదు ఏ గడియో మనకి తెలియదు ఆకాశం వైఖరి గుర్తుపడతారు కానీ దేవుని కార్యాలు మీరు గుర్తుపడరు అన్నట్టుగా చూస్తూ ఉంటే పరిస్థితులను చూస్తూ ఉంటే ఆయన ద్వారము అద్దనే సమీపంగా ఉన్నాడని అర్థమవుతుంది కానీ ఈరోజు ఈ టైంకి వస్తాడని తెలియదు నా చిన్నతనంలోనే చాలామంది చెప్పారు మేము స్కూల్లో అడుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వచ్చని రెండు వేలు అవుతుందని తొంభై ఏళ్ళు అవుతుందని ఎన్నెన్నో చెప్పారు ఎంతవరకు రాలా ఆ చెప్పినోడు ఇప్పటికైనా శుభ్రంగా తట్టపట సంజయ్ సదిరేసుకొని వెళ్ళిపోయి చెట్టు కింద చేసుకుంటే ఆయననే పోతాడు ఇట్లాంటివి చెప్పుకుంటే ఎవరిని పోనిస్తలేరు పరలోకానికి ఒక ఉత్తముడు ఉన్నాడంట ఒక దైవజయుడు అతని వల్ల ఒక తప్పు జరిగిపోతే సంఘానికి దేవునికి అవమానం కలిగే పనులు చేస్తే ఆయన అన్నాడట ఇక నేను వదిలేసి వెళ్ళిపోయి ఎక్కడో ఉండి పశ్చాత్తాపడే నా అంతటే నేను పరలోకం వెళ్ళేలా బగ్ చేసుకుంటే కానీ మీ అందరికీ నడిపించేంత నాకు లేదని చెప్పారు ఈ దొంగ ప్రవచనాలు చెప్పేవాడు ఇంతకీ ఇప్పుడు కూడా చెప్తానే ఉంటారు ఉత్తములైతే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక్కడ చూస్తే దేవుని రాకడ గురించిన వాగ్దానం ఆలస్యం అవుతుందట ఆయన ఎలా వస్తాడు దొంగలాగా వస్తాడు కానీ దొంగలాగా వస్తాడని చెప్పిన కూడా ఇంతవరకు రావడం వల్ల ఎందుకు ఆలస్యం అవుతుందంటే అక్కడ అనమాట మీరు చూసింది కదా ఎవరు నశింపక నశింపవలేనని శయించక ఎవరు నశించకూడదు అంటే ఎవరిని చూస్తున్నాము అరే మనం నశించిపోకూడదండి పక్కన ముచ్చట ముచ్చట చేయి మనము నశించకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు రెండవదిగా అందరూ మారు మనసు నశించకూడదంటే ఏమవ్వాలా ఇప్పుడు మనం కూడా మారు మనసు పొందాలా పొందేసినాం బాప్తీసం పొందేసినాం అనుకోమాక ప్రకటన గ్రంథం చదవండి సంఘాల గురించి గతంలో మనం తెలుసుకున్నాం మాట్లాడుకున్నాం మళ్ళా చదవండి సంఘంలో ఉన్న వారికి సంఘపు దూతలకు చెప్తూ నువ్వు ఇప్పుడే ఆసక్తి కలిగి మారు మనసు పొందు మారు మనసు పొందని వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించరు మొదట పొందాలి యేసు దేవుడు రక్షకుడని మారు మనసు పొంది సంఘంలో చేర్చబడిన తర్వాత ప్రతి దినము కూడా నువ్వు చేసే మంచి షడి కానీ చెడి అన్నిటికీ అన్నిటికి కూడా మారు మనసు పశ్చాత్తాప మనకి ఉండాలి మరి దావీదు ఎంతో గొప్పోడైనప్పటికీ తప్పు చేసినప్పుడు అప్పుడు కూడా పశ్చాత్తాపడ్డాడుగా ఏ ఒక్కసారి బాప్తీసం పొంది అయిపోయిందంటేట సంఘంలో ఉన్నవారికి చెప్తున్నారు కదా మీరు ఆసక్తి కలిగి మారు మనసు పొందండి ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఎవరు నశించకుండా ఉండాలంటే అందరూ మారు మనసు పొందాలి ఎవరు పొందాలి మీరు పొందాలి నేను పొందాలి అయిపోయింది అంటుకుంటాకీ అయిపోయింది అనుకుంటాక లేదు ప్రతి దినము కూడా మారు మనసు పొందుతూనే ఉండాలి ప్రతి దినం పశ్చాత్తాపడాలి ప్రతి దినం మనల్ని మనం సరి చేసుకోవాలి ప్రతి దినము కూడా అపవాదికి చోటి యొక్క అపవాదిని గద్దించి ఎదిరించే స్థాయికి మనం దినము రావాలి ఒకప్పుడు బాగా యుద్ధాలు చేశానంటే ఈరోజు కరబట్టుకున్నతేమవుతుంది ఇప్పుడు కూడా యుద్ధం చేయాలి ఎందుకంటే అప్పుడు గర్జించు సింహంలా తిరుగుతున్న సాతాన్ని ఇప్పుడు కూడా తిరుగుతున్నాడు ఆలస్యం అవుతుంది ఎందుకు అంటే మనం ఇంకా మారు మనసు పొందవలసినవి చాలా ఉన్నాయి ఎవరు పొందాలా ఎవరు పొందాలి చెప్పండి అవి ఎవరు పొందాలి సంఘం పొందాలి ఇక్కడ రాసిన దైవజుడు మీరు అన్నారు పలానా సుధోమ గమర వాళ్ళు వాళ్ళని చెప్తలే మీరు అందరూ కూడా మారు మనసు పొందవలనని కోరుచు దేవుడు ఈ రాకడను ఆలస్యం చేస్తాను వాగ్దానాల్లో శ్రేష్టమైంది నేను వెళ్ళిన తర్వాత ఆదరణ కంపి ఆదరణ కర్తను పంపిస్తాను వాగ్దానం చేశాడు రెండో మాట ఏంటంటే ఆ పోస్తుల కార్యం రెండో మొదటి అధ్యాయం ఎందు ఉందిగా ఓ గల్లీ రారా మీరు ఎట్ట చూస్తున్నారు పై ఎట్లానో పైకి పోతున్నారు మళ్ళా అట్లనే తిరిగి మరలా వస్తానన్నట్టు వాగ్దానం అది వాగ్దానం అని ఇక్కడ రాశారు మళ్ళా ఆయన ఆదరణ కర్తను పంపిస్తానది తండ్రి యొక్క వాగ్దానం మరలా రాకడం మళ్ళా వస్తుంది దేవుని యొక్క వాగ్దానం రెండు వాగ్దానాలు శ్రేష్టమైనవి మనకి ఆ పరిశుద్ధాత్మలు లేందే మనం నిశ్చించ జీవానికి సర్వసత్యంలోనికి నడిపించబడడం అసాధ్యం రాకడకు సిద్ధపడడం అసాధ్యం అలాగనే ఈ రాకడ రాకపోతే నిత్యత్వంలోకి వెళ్ళడం కూడా అసాధ్యం ఇంకో తీరికి వెళ్ళిపోంగా ఈ రాకడ ద్వారానే వెళ్తాం ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఎవడో ఇంకా సువార్తలు లేదు అక్కడ మోడర్ అయ్యి నిలబెడుతున్నారు అక్కడేదో ఇక్కడేదో అక్కడేదో ఈ వద్ద బా ఉన్నోళ్ళు ఫస్ట్ మారండి చర్చిలో ఉన్నాడు కరెక్ట్గా ఉంటే చాలు భూలోకాన్ని తలకిందులు చేసిన వాళ్ళు శిష్యులు పన్నెండు మంది నువ్వేమో జనాభా వంద మంది ఉంటే మనం ఏం చేయలేము భూలోకాన్ని తలకిందులు ఆసియా ఆసియాంతట సంఘాలు కట్టినట్టు పౌలు గారు ఒక్కడే కట్టేశాడు మూడు వందల సంవత్సరాల్లో భూమి మీద తొంభై శాతం సువార్త ప్రకటించారట ఆదిమ సంఘం ఏంది మనం చేస్తే పక్క ఊరు కూడా వెళ్ళదే ప్రయత్నం ఏది ఒక ఊరిలో తన్నేస్తే ఇంకో ఊరు పొమ్మని చెప్పాడుగా మరి ఈ ఊర్లో తన్ని ఫోటోలే పెట్టుకొని పబ్లిసిటీ చేసుకుంటే ఎట్లా బైబిల్ని ధ్యానం చేయమనేందుకే ఈ ఊర్లో మనల్ని ఎవడో చేర్చుకోలేదు మనల్ని కొట్టాడు మనల్ని అవమానించాడు ఇంట్లో కూర్చుంటామా దులుపుకొని వెళ్ళిపోమన్నడ దూలి సాక్ష్యం ఇస్తుందట తీర్పు రోజున అవి తెలిసి కూడా దులపరం ఇంకా ఊరికి పోరు అక్కడే ఉండి నాలుగైదు ఫోటోలు పెట్టించుకొని చూపించుకుంటే మనుషుల దయ కోరువాడు ఎన్నటికీ క్రీస్తుకి అరే నువ్వు ఎవడు ఫేవర్ కావాలబ్బా మనకి ఎవరు ఎంతవరకు ఇస్తారు వంద రూపాయలు ఇస్తారు బస్తా బిస్తారు నూనె బ్యాగెట్ ఇస్తారేమో నిత్యజీవి ఇచ్చేవాడు పైన ఉన్నాడు మనకి హలో ఆయన ఆయనకు మెప్పు మనకి రావాలి ఆయన చెప్పిన మాట సువార్త ప్రకటించు ఎవరన్నా నల్లదాన్ని దన్నిరా ఏం చేయాలా రాజమసిని బాగా కొడితే అప్పుడేమన్నా నేను చెప్పిండి ఇట్లా అంటే బైబిల్లో ఉందిగా ట్రై చెయ్యి రాకపోతే ఇంకో ఊరు వెళ్ళిపోవు నాది ఇదే నాది అంటే మన ప్రభు చెప్పాడుగా ఇక్కడ తనతో వెళ్ళిపోమని చేర్చుకోకపోతే వెళ్ళిపోమని ఆయనే చెప్పాడుగా ఆయన ఒక ఊరు వెళ్తే అక్కడ ఎవడు రానిపోతే ఇంకా ఊరు వెళ్ళిపోయా లేదా ఆ రోజు నుంచి నన్ను నన్ను ఇట్ నేను పైనుంచి కూర్చో కిందకి అని చెప్పేసి చెప్పించేసి ఒక మూల కూర్చున్నాడా కూర్చున్నాడా సింపుల్గా ఇంకో ఊరు వెళ్ళిపోయాడు ఆయన ఎందుకు ఆలస్యం అవుతుందంటే ప్రకటించేవాడు మారలేదు వినేవాడు మారలేదు ఇచ్చేవాడు మారలేదు చెప్పేవాడు మారలేదు ప్రతి వాడు కూడా ప్రభు కోరుకున్న రీతిలో మారట్లా ఎవడు కాడ మారాననుకున్నాడు చూడండి మంచి కూర వండుతారు అందులో ఉప్పు ఉండదు వాళ్ళకి బాగుంటుంది మనకు బాగోదు మనం ఉండిది వాళ్ళకేమో మనకు బాగుండదు వాళ్ళకేమో కారు కల నీళ్ళు ఉంటాయి మనం బాగుంది బాగుంది బాగుందంటే వీళ్ళందరూ ఒకటే పోతున్నారు వాళ్ళకి బాగలేదు ఎవరు బాధలు అనుకుంటాయి కానీ నీది నాకు నాది నీకు కాదు మన ఇద్దరితో కూడా ఆయన మెచ్చాలి అందుకని క్రీస్తు స్వరూపం మన యందు ఎవరికి మన అన్నాడు నీ ఎందు యందు మీరు నేను అందరం కూడా దేని కొరకు ఆ స్వరూపం మనలోకి రావాలి అంత భక్తి మనం చెయ్యాలి ఆ ఆశ మనకి ఉండాలి దాని కొరకే రాకడా ఆలస్యం మొట్టమొదటి శువార్త అంతటా ప్రకటించబడాలి రెండవది మనసు బంధునోడు ఇంకా పొందాల్సినవి చాలా ఉన్నాయి బోధించేవాడు పొందాలి ఒక మాట చదువు చెప్తాను పాస్టర్లకి చెప్దాం ఫస్ట్ తర్వాత విశ్వాసులకి మనం అనుకున్న టైం ప్రకారం ముగిద్దాం లూకాసు వార్త పన్నెండో అధ్యాయం ఎవరు ఎక్కడ మారు మనసు పొందాలో చూద్దాం చెప్పేవాడి గురించి మొదట లూకాసు వార్త పన్నెండో అధ్యాయం నలభై ఒకటి నుంచి చదువు అప్పుడు అప్పుడు ప్రభువా పన్నెండు అధ్యాయమైన లోకాసు వార్త అదేనా నలభై రెండు ఫార్టీ వన్ నలభై రెండు చదువు ప్రభు ఇట్లా నేను తగిన కాలంలో కాలంలో ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఎవడు చాలు సార్ రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే అంతట అందరూ కూడా మారు మనసు పొందాలి పొందాల్సిన దాంట్లో ఫస్ట్ వాడు గృహ నిర్వాహకుడు ఇక్కడ రాసిన మాట గృహ నిర్వాహకుడు ఎవరని బైబిల్ చెప్తుంది అట్లా కాదు కోరిందేలుగా రాసిన మొదటి పత్రిక పద్నాలుగు నాలుగు పద్నాలుగు నాలుగో అధ్యాయము మొదటి వచ్చినం పద్నాలుగు నాలుగో నాలుగు మొదటి పత్రిక నాలుగు అధ్యాయం మొదటి వచ్చినం ఇలాగున్న క్రీస్తు సేవకుల మనయు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకుల మనయు ప్రతి మనుషుడు మమ్మను భావింపవలేను ప్రతి మనుషుడు దైవ ఎలా భావించాలి గృహ నిర్వాహకుడుగా భావించాలి ఇప్పుడు లూకా పన్నెండు ఏం చేశాడు గృహ నిర్వాహకుడి గురించి చెబుతూ తగిన కాలమందు ప్రతివానికి ఆహారం పెట్టడానికి యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్లు నమ్మకమైన బుద్ధిగల దాసుడు పాస్టర్ గారిని గృహ నిర్వాహకుడు అంటే అపోస్తుడంటే అపోస్తలుని పౌలు సేవకుడైతే ఆయన పిలిచినట్లుగానే మిమ్మల్ని నన్నను పిలిస్తే దేవుడు మన సేవలో ఉంటే బైబిల్ ప్రకారం ఏం చేయాలి మనం ఏం చేయాలా నా ఇంటిని అన్నాడు దేన్ని చర్చిని ఆ ఇంటిలో ఉన్నవారికి ఆహారం ఎప్పుడు పెట్టాలి తగిన వేళ పెట్టాలి తగిన వేళ ఆహారం పెట్టాలి అందరం మీకు అనేక సార్లు చెప్పా తగిన వేళ ఆహారం పన్నెండు గంటలకి భోజనం ఒంటి గంటకి భోజనం అందరం కూర్చున్నాం ఇంటిల్లో అందరు కూర్చున్నాం అందరికి ఇంత పల్లె ఉంటుందా నేను నేను కూర్చొని తిన్నంతగా ఆశీస్గా తింటాడా క్రాంతివీరు తిన్నట్టుగా నేను తింటానా ఆడవాళ్ళు తిన్నట్లుగా మొగలు తింటరా పిల్లల మధ్యలో తేడా ఉంటాయలేగా అలాగనే గృహ నిర్వాహకుడు అందరికీ భోజనం పెట్టాలి ఎవడు భోజనం వాడికి పెట్టాలి గతంలో మీకు చాలాసార్లు చెప్పిన నేను అందరికీ భోజనం పెట్టాలి సంఘంలో కానీ ఎవరు భోజనం కూడా వాళ్ళకి పెట్టాలి లేకపోతే తేడా వస్తుంది ఎవరికి ఎంతవరకు పెట్టాలో ఎంతవరకు ఆపాలో తెలుసుకోవాలి నమ్మకమైన బుద్ధిగల దాసుడు ఏంటంటే మీకు అప్పగించబడిన సంఘంలో అందరికీ భోజనం పెట్టే లేకపోతే నువ్వు మంచి నమ్మకమైన దాసుడివి కాదు అంటే ఏంటి భోజనం పెట్టే పని దైవజనులకు దేవుడు నియమించిన పని జీవాహారం ఆయనే ఆ ఆహారాన్ని తెచ్చి వీళ్ళకి పంచి పెట్టాల్సిన బాధ్యత గృహ నిర్వాహకుడిది ఓనర్ ఎప్పుడు ఏమంటారు మేనేజర్ ఎప్పుడు కూడా ఆయన జీతంలో తెచ్చి ఏం పెట్టడం యజమాన్ దగ్గర ఉన్నదే పెడతారు అంటేంటి నేను పెట్టే ఆహారం ఆయన దై ఉండాలి కానీ సొంత ఇచ్చారు అవ్వకూడదు ఆయన అన్నిటిని మనకి సమకూర్చే ఇచ్చి జాగ్రత్తగా పెట్టమని చెప్తారు దైవజనులు మారు మనసు ఎందుకు పో పొందాలి అంటే తగిన సమయం మందు అందరికీ ఆహారం పెట్టే విషయంలో వీరు మారు మనసు పొందాలి అందరికీ ఆహారం అందాలి అందరూ బలం పొందుతున్నారు లేదు చూడాలి అందరికీ ఉన్న బలహీనతలు చూడాలి అందరికీ ఉన్నటువంటి బలం చూడాలి ప్లస్ మైనస్ అన్నీ చూడాలి కానీ ఒకరికి ఒకరికి ఆ విషయాలు తెలియదు పెట్టేవాడికే తెలుస్తుంది స్టూడెంట్స్కి నీ వీక్నెస్ ఇదిరా నా స్ట్రెంగ్త్ ఇది అని వాళ్ళు చెప్తారా టీచర్లకు తెలుస్తుంది ఎవరు వీక్ ఏందో ఎవరు స్ట్రెంగ్త్ ఏందో వాళ్ళిద్దరికీ తెలిసిపోతుంది వీరెందుకు మధ్యలో అవునా కాదా చాలామంది బ్రదరు నువ్వు ఇది బ్రదరు నేను ఇది అనకండి మీ ఇద్దరు ఏ సంగతి మీ సంగతి మాకు తెలుస్తుంది అసలు మనం మనం ఒకళ్ళ నుంచి ఒకళ్ళు కంపారిజన్ చేసుకోవడం అనేది పద్ధతి కాదు ఎంత ఎటకారంగా ఉంటుందంటే స్టూడెంట్స్లో నాకు ఇది నీకు ఇది అని స్టూడెంట్సే పంచుకుంటే ఎట్లుంటుందో టీచర్ని పక్కన పెట్టి అట్లనే సంఘంలో మనం మనం కాదు ఎవరి వీక్నెస్ ఏందో ఎవరి స్ట్రెంగ్త్ ఏందో కావలి కాస్తున్నటువంటి నియమించబడినటువంటి గృహ నిర్వాహకుడు ఎరిగి వారికి భోజనం పెట్టాలి ఎరిగి వారిని హెచ్చరిక చేయాలి శుభ్రంగా తినగానే మన ఆశీస్గా వెంటనే గోడ కానుకొని పడుకుంటాడు నాన్న గేటు దాటి ఆడికి చెప్పాలనా చెప్పాలనా చెప్పండి ఆడప్పుడే పడుకుంటాడుగా లేపితే కానీ తొమ్మిది అయినా వాడికి ఎందుకు చెప్పాలి అవకాశం దొరికితే జాయి జాయిగాడికి చెప్పాలి అరే బడి పోకరాని చెప్పాలనా అవుతా వీళ్ళందరూ ఒక ఇంట్లో ఉన్నారా ఒక దగ్గర తింటున్నారా ఎవ్వరికి ఏది చెప్పాలి అది చెప్పాలి అది మనకి తెలిసి ఉండాలి తెలిసి ఉండాలి గృహ నిర్వాహకుడు భోజనం ఎంతనో ఎవరు ఏ పిల్లలు ఏం చేస్తారో వాళ్ళకి ఏ హెచ్చరిక చేయాలో ఏ మంచి పని చెప్పాలో ఏ పని చెప్తాడు ఉంటారో అవన్నీ గ్రహించి చెప్పాలి దేవుడు ఎందుకు మారు మారుమనసు పొందుతున్నారు ఏంటి వాళ్ళు తెలిసి కూడా కొంతమంది నాకెందుకు లేనంటున్నారు నాకెందుకులే అన్నారు భోజనం వేలైంది పిల్లలకి ఆహారం అవసరం ఈ ఆహారం లేకపోతే వాళ్ళు లోకంలో కలిసిపోతారు వాళ్ళు దిగజారిపోతారు తెలిసినా సరే ఎందుకులే మనం ఏదో ఆదివారం చెప్పే కాదు చెబుదాం వచ్చేవాడు వస్తాడు వేసేవాడు వస్తాడు పోతేవాడు పోతాడంటే కాదు ఈ గొర్రె గురించి ఈ ఆత్మ గురించి లెక్క అప్పచెప్పాల్సిన వారిగా పనిచేసేవాడికి ఆ భయం ఉంటుంది డబ్బులు దొబ్బి తినడానికి వచ్చిన వాడికి భయం ఉండదు ఒకరోజు దినమున్న రాకడలు ఎత్తబడిన తర్వాత ఆయన దగ్గర నిలబడి లెక్క అప్పజెప్పవలసిన వాడికే బాధ్యత ఉంటుంది ఎవరికి పడితే వాళ్ళకు ఉండదు ఆ బాధ్యత లేని వాడు ఏం చేస్తారంట చూడండి ఇష్టం వచ్చినట్టు చేస్తారు అక్కడ రాసిన మాట నలభై ఆరులో వాడు కనిపెట్టని ఎరుగని గడియలోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి ఎప్పుడు వస్తుంది రాకడంటే నువ్వు కనిపెట్టని దినములో నువ్వు కనిపెట్టని గడియలో రాకడ వస్తుంది రాకడ మీద ఎందుకు అపేక్ష అంటే పర్లోకి వెళ్ళిపోవాలని అపేక్ష ఉంటే పరిపాల రాకడకి సిద్ధపాటు ఇలాగా ఉండాలి పరిచర్లో ఉన్న వాళ్ళకి ఎట్లా ఉండాలా అందరికీ తగిన సమయమందు ఆహారం పెట్టేలాగా ఉండాలి ఎవరికి ఏ జాగ్రత్తలు చెప్పాలో అవి చెప్పాలా ఎవరు ఎట్లా చేస్తే క్షేమంగా ఉంటారో అదే ఆలోచన చెయ్యాలా యజమానుడు వచ్చేపాటికి అక్కడ రాసిన మాట చూడండి యజమానుడు వచ్చే ముప్పై నలభై ఏళ్ళలో తన యజమాని చిత్త మెరిగి ఉండి సిద్ధపడక సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులు ఆ దేవుడు వచ్చేటప్పటికి తెలిసి కూడా చూద్దాంలే చేద్దాంలే అనేవాడికి అనేకమైన దెబ్బలు తలుతాయి ఇక విశ్వాసుల దగ్గరికి వస్తే అది కూడా మీకు రెండు మాటలు గుర్తు చేసి నేను ముగిస్తాను విశ్వాసుల దగ్గర చూడండి అక్కడే ఉంటుంది చూడమ్మా పదిహేడో అధ్యాయంలోనే ఆ అధ్యాయంలో చూడండి ముప్పై వచ్చు ముప్పై ఒకటి ఆ దినముల్లో దినమున మిద్ద మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకొని పోవటకు దిగకూడదు అలాగే పొలంలో ఉండువాడును తిరిగి రాకూడదు చాలు మిద్ద నుండేటోడు దిగొద్దు పొలంలో ఉండేటోడు తిరిగి రావద్దు పరిశుద్ధ గ్రంథం చూస్తే మిద్దె మీదకి ఎక్కిన వాళ్ళందరూ కూడా కొత్త నిబంధనలు మేడగదిలో ఉన్న వాళ్ళందరూ ఆత్మను పొందుకున్నటువంటి వారు అలాగనే అపోస్తులైనటువంటి పేతురు ఆయన ఆకలవుతుంటే మేడెక్కితే దైవ ప్రత్యక్షత ఒకటి పొందుకున్నటువంటి అనుభవం అది అంతకుముందు ఉందా ఒక నూతనమైన ప్రత్యక్షతలో పొందుకునే అనుభవాన్ని మిద్దె మీద అనుభవం అంటారు అలాగనే పదిహేనో కీర్తనలో రాసింది దేవుని గురించి ప్రార్థన వాళ్ళు భక్తున్న ఎట్లుండాలా ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించుమని చెప్పాలి నీ పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా ఉండదగినవాడు ఎవడు పైకి ఎక్కేవాడు ఎలా ఉంటాడు ఎక్కెక్క ఎక్కి ఆరోహణం అవుతారు ఆ ఎక్కే అనుభవం ఉన్నటువంటి వాడు నీచమైన లోకాశలు కలిగిన సాధారణమైన మనుషులు కలిగినటువంటి ఆ పనుల కోసం పద్ధతుల కోసం ఒక మెట్టు కిందకి దిగొద్దు నువ్వు ఎక్కినడు ఎక్కినట్టుగానే ఉండాలా అందరూ కూడా ఎక్కడానికి ప్రయత్నం చేయాలి కానీ ఎక్కినట్టు దిగడానికి దిగే ప్రయత్నం ఉండకూడదు రెండోది చూస్తే పొలములో ఉన్నవాడు మళ్ళా బయటికి పొలం అనగా దేవుని సన్నిధి సంఘం ఎక్కడున్నాడు బయటికి పోదామని అనుకోవద్దు ఇసాకు పొలంలో ఏం చేశాడు ధ్యానం చేసేవాడు ఇక్కడున్నవాడు ధ్యానం చేయాలి ఇక్కడున్నవాడు బయటికి పోదామని అనుకోడు బయటికి వెళ్తే అబ్బా స్వేచ్ఛ తప్పనిచ్చి ఎప్పుడు మింగుదునా అని చెప్పి మెట్ల కిందనే కాసుకుంటాడని బైబిల్లో ఉంది ఎరుసలే మీద ఉన్నవాడు ఎవడు ఏం చేయలేడు దిగిపోయేటువంటి వాడికే ఇక్కడి నుంచి పోయేటానికే ఉంటుంది కానీ వచ్చేవాడికి ఏమీ కూడా ఉండదు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే ఈ పొలములో ఉన్నవాడు బయటికి పోకుండా చూసుకోవాలి దేనికోసం రాకళ్ళో ఎత్తబడాలంటే ఇవన్నీ చేయాలి ఒకటి ఏంటి వచ్చిన వారికి తగిన కాలంలో ఆహారం పెట్టేవాడిగా ఉండాలి విశ్వాస అయిన వాడు ఒక ఆధ్యాత్మిక స్థితికి ఎదిగిన తర్వాత ఉన్నత స్థితిలో నుంచి కిందకి దిగూడదు చాలామంది చెప్తారు కొత్తలో మేము బాగానే ఉండేవాళ్ళం ఇప్పుడు లేవంటే నువ్వు దిగిపోయినావు ఎందుకు దిగుతావు ఇంకా అట్నుంచి అట్టే పోవాలి కానీ కిందకు దిగొద్దు కదా ఇంకోటి ఒకప్పుడు పొలంలో ఉన్నవాడు ఇప్పుడు పొలానికి రావట్లేదు సహవాసానికి రావట్లేదు ధ్యానం చేస్తలేదు సోది చేస్తున్నారు ఆడి ముఖం వీడిముఖం చూడడం కాదు ఒకప్పుడు ఇక్కడ చూస్తే ఆయన బలమును ప్రసన్నతను చూడడానికి మందిరంలోకి వచ్చి అనుభవించిపోయిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు ధ్యానం మానేసి ఒక పొలంలో కాలి కూర్చున్నారు కలుపు మొక్కలాగా కలుపులు ఎక్కడ ఉంటాయి పొలంలోనే ఉంటాయిగా ఒకప్పుడు వరిలాగా ఉండేవాడు ఇప్పుడు కలుపులాగా అయ్యాడు ఈ పొలములో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళా బయటికి పోకూడదు ఈ పొలంలో ఉన్నవాడు ఇంటికి వెళ్ళాలి బయటికి వెళ్ళాలన్న ఆలోచనే రాకూడదు ఈ సహవాసంలో ఉండాలనుకోండి మన గురించి మనమే ఆలోచిస్తాం మీరు నేను అందరం మనం అంటే మీరే కాదు నేను ఇక్కడ ఉన్నంత కాన్సన్ట్రేషన్ బయటికి పోగానే ఉంటుందా దేవుని మీద కానీ సన్నిధి మీద కానీ వాక్యం మీద కానీ ఉంటుందా ఉండదు ఎవరికైనా ఉండదు అందుకని ఈ అనుభవంలో ఉన్నవాడు బయటికి పోవద్దు అంటున్నారు ఎందుకంటే ఈ అనుభవంలో ఉన్నవాడు రాకడెప్పుడు వచ్చిన రప్పును ఎత్తబడతాం ఎత్తబడే మీద ఆశ కలిగినటువంటి వారికి ఈ అనుభవం నుంచి బయటికి పోవద్దు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఇక్కడున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే పొలంలో ఉన్నవాడు ధ్యానించడం పనిచేశాడు పొలంలో ఉన్నవాడు బయటికి పోవాలని చూస్తున్నాడు మేడ మీద ఎత్తైన అనుభవంలో ఉన్నటువంటి వాడు ఉన్నతమైన ప్రత్యక్షతను పొందుకున్న వాడికి దిగిపోవాలని ఆశలుంటున్నాయి అలాంటి వారి గురించే రాకడా ఆలస్యం అవుతుంది అబ్బా ఇప్పటికైనా మారు మనసు పొంది ఇప్పటికైనా నీ మొదటి ప్రేమ అని రాశారు లేదా సంఘంలో ఇప్పటికైనా ఆసక్తి కలిగి మార ఇప్పటికైనా నీ మొదటి ప్రేమ మొదటి క్రియలు మళ్ళా ఇప్పటికైనా అవకాశం ఉంది మనకి మొదటి ప్రేమ మొదటి క్రియలు చేయడానికి దైవాసక్తి పరిచర్య ప్రారంభంలో ఎలా చేసాము అలా చేయడానికి ఇప్పటికి కూడా మళ్ళా సమయాన్ని దేవుడు ఇస్తున్నాడు ఈ రాకడను అపేక్షించకపోతే మనం చేరం ఆశ లేనివాడికి ఏమొస్తుందండి ఆశ లేనోడికి ఏమవుతారు పట్టుదల లేనోడికి ఏమవుతారు ఏమీ కాలేము నీ భక్తి అంతా చేసి నువ్వు ఇక్కడే ఇవ్వబడ్డావు అనుకోండి ఏం ప్రయోజనం కనుక ఒక క్రైస్తవుడికి ఒక దైవజనుడికి ఆసక్తి ఏమి ఉండాలి పాస్టర్ గారికి వెయ్యి మంది సంఘం పది సంఘాలు వంద సంఘాలు పెద్ద ఎల్ఈడీలు టీవీలు ఇది కాదు ఎత్తబడి గుంపులో ఉండాలన్న ఆశ పాస్టర్కి ఉండాలి విశ్వాస అయిన వాడికి అయ్యో నేను ఫ్యాన్ ఇచ్చాను చర్చ ఇచ్చాను ఇల్లు ఇచ్చాను మొత్తం కూడా గిన్నెలని నేనే గడిగిన చర్చ్ అంతా గడిగాను ఇవన్నీ కాదు ఇవన్నీ నేను ఇచ్చినాయి అక్కడిచ్చినాయి ఇక్కడిచ్చినాయి భోజనాలున్నాయో అన్నీ మంచిదే నువ్వు అసలు ఎత్తబడి గుంపులు ఉన్నావా లేదా నీకు దాని మీద ఆశ ప్రియమైనటువంటి బిడ్డలారా మీకైనా నాకైనా క్రీస్తుని అంగీకరించి బాప్తి సిబ్బంది సంఘంలో చేర్చబడింది ఇక్కడ యాభై అరవై డెబ్బై సంవత్సరాలుగా ఫలితాల కోసమే ఫలాల కోసమో లేవు మనం నిశ్చత్వం కోరుకున్నాం ఆ రాకడను ఆసక్తిగా అపేక్షించండి అది ఎప్పుడు మనకు తెలియదు ఎలా వస్తుంది జనాలు అంతా కూడా పెళ్లి చేసుకొని పెళ్లికి ఇవ్వబడుతున్న టైంలో వస్తుంది జనాలు ఇల్లు కట్టుకొని పొలాలు కొనుక్కుని కట్టుకుని పెళ్లి వివాహాలు చేసుకున్న సమయంలో వస్తుంది జనాలు ఎంత ప్రకటించిన ఎవడు అటువంటి సమయంలో రాకడ వస్తుంది దైవజనులుగా మనం రాకడలో సిగ్గుపడినక్కరి వారిలాగా ఎత్తబడే గుంపులో ఉండాలంటే అప్పగించిన పని తన ఇంటి వారందరికీ కూడా భోజనం తగిన వేళ పెట్టాలి ఎందుకంటే ఆయన వచ్చే దినము కానీ గడియ కానీ మనకి తెలియదు అలాగే విశ్వాసులైనటువంటి వారు ఎత్తైన అనుభవంలో మేడ మీద ఉన్నటువంటి మీరు మీ గురించి మీరు ఆలోచన చేయండి మనం ఒకప్పుడు ఎక్కడ ఉన్నాం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అనుభవం నుంచి దిగినవా ఎత్తబడేది కష్టం ఒకప్పుడు మందిరంలో ధ్యానం చేసే అలవాటు ఉండే సహవాసాన్ని కోరుకునే అలవాటు ఉండే సెలవు వస్తే వచ్చే అలవాటు ఉండే పది మందితో కలుసుకొని ప్రార్థన చేసుకుని అలవాటు ఇప్పుడు నియమించబడిన కార్యక్రమాలకి ఎక్కువ కూడా ధ్యానం చేసే అలవాటు లేకపోతే సంఘాన్ని పొలమును ప్రేమించే అలవాటు లేకపోతే రాకడలో ఎత్తబడే అవకాశం లేదు వీళ్ళు ప్రేమించరా ఉండరా అంటే వీళ్ళు ఏం చేస్తారని పొలంలో ఉన్నవాడు మళ్ళీ బయటికి వెళ్తున్నాడు మెంత మెంతకి వాళ్ళు కిందకి రాకడ సమీపించింది కనుక అలాంటి పనులు చేయద్దు కనుక మీకు నాకు అందరికి కూడా ఆయన దినం ఎప్పుడు ఉంటుందో తెలియదు ఆయన రాకడ గడియలు మనకి తెలియదు మనం పోయేది కూడా తెలియదు కనుక ఆసక్తిగా రాకడను అపేక్షిద్దాం బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు బూర దాకా వింటారు కానీ ఎత్తబడే లేదు ఒకవేళ మనం అంత స్టేజ్లో ఉండి ప్రభు రాకడ బూర శబ్దం కూడా వినేటువంటి భక్తి ఉంటాయి మంచిదే కానీ ఎత్తబడాలిగా ఆ బోర శబ్దం విన్నోళ్ళందరూ ఎత్తబడ్డారా మనకు కూడా దేవుని స్వరం వింటున్నాం ప్రత్యక్షతలు వింటాం అన్ని ఉంటాయి అన్ని బానిదేశారు కానీ ఎత్తబడడానికి సరిపడా సిద్ధపాటు లేకపోతే ఎత్తపడలేదు మనం ఏ స్థితిలో ఉన్నామో మన గురించి మనం ఆలోచన చేసుకొని ఆయన రాకడను మిగుల ఆశతో అపేక్షించి నిత్యత్వంలో ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉందాం దేవుడి మాటలు దీవించింది కాక ఆమె